నిజామాబాద్కు చెందిన బాక్సర్ హుసాముద్దీన్ బాక్సింగ్ క్రీడలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నాడు. ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్లో 2 సార్లు కాంస్య పతకాలు సాధించి ప్రపంచ స్థాయిలో నిజామాబాద్, అదేవిధంగా దేశానికి పేరు తెచ్చాడు. అసలు హుసాముద్దీన్ బాక్సర్గా మారడానికి కారణాలేంటి? హుసాముద్దీన్ బాక్సింగ్ను ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? హుసాముద్దీన్ బాక్సింగ్ వెనక ఎవరున్నారు? హుసాముద్దీన్కు ఇంత పేరు ఎలా వచ్చింది? ఇట్లాంటి అంశాలని బాక్సర్ హుసాముద్దీన్ మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా మీరు కామన్వెల్త్ గేమ్స్లో 2 సార్లు కాంస్యం గెలుచుకున్నందుకు మీకు అభినందనలు. ఎట్లా అనిపిస్తున్నది ఈ కామన్వెల్త్లో పథకం రావడం పట్ల? చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నాది అయితే కామన్వెల్త్ గేమ్స్ అసలు గోల్డ్ ఏమ్, కానీ కొంచెం మిస్ అయ్యాను. అది నా తప్పు వల్లే ఏమో, అంటే కొంచెం ప్రాక్టీస్ ఏమైనా తక్కువ అయిపోయింది ఏమో అని ఇంకా వేరే కాంపిటీషన్లో ఇంకా కష్టపడతాను. అంటే ఏదైనా గేమ్ జరిగినప్పుడు, అంటే టోర్నీ అయిపోయిన తర్వాత దాని గురించి మీరు ఏం ఆలోచిస్తారు? ఆ తప్పులు జరిగిన అంటున్నారు కదా, వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకుంటారు మీరు ప్రాక్టీస్లో? ఫస్ట్ నాది ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్లో నాది అంటే ఫస్ట్ రౌండ్ నేను 1 సైడ్గా గెలుస్తున్నాను, కానీ 2 రౌండ్స్ మళ్ళీ లాస్ట్ రౌండ్లో నేను చాలా బ్యాక్ పెండల్ ఆడాను. ఇప్పుడు అంటే 3 రౌండ్స్ కూడా మొత్తం ఆల్అవుట్ చేయాలా అని ఇప్పుడు అలాగే ప్రాక్టీస్ చేస్తాను, ఫిట్నెస్ కూడా ఇంకా పెరుగుతాను. సో మీరు రావడమే బాక్సింగ్ కుటుంబం నుంచి వచ్చారు, మీ ఫాదరే బాక్సరు, అదేవిధంగా కోచు, మీ బ్రదర్స్ కూడా బాక్సర్లు. సో అంటే అప్పుడు ఎట్లా ఉండేది ఇంట్లో వాతావరణం? అప్పుడు అంటే మా ఫ్యామిలీ స్పోర్ట్స్, అంటే స్పోర్ట్స్ ఫ్యామిలీ. అంటే ఫస్ట్ నేనే జిమ్నాస్టిక్ చేసిన, తర్వాత కోచ్ లేదని మళ్ళీ బాక్సింగ్కి జాయిన్ అయ్యాను. బాక్సింగ్ ఫస్ట్ అప్పుడు అన్యాయాలు బాక్సింగ్ చేస్తున్నాడు, ఆ అన్యాయాలకి చూసి నేను వాళ్ళు మెడల్ తీసుకొచ్చినప్పుడు ఆ అన్యాయాలకి సన్మానం చేస్తారని అప్పుడు ఇంటర్నేషనల్ ఆడాడు అన్నయ్య, వాళ్ళకి చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అంటే నేను కూడా మంచి బాక్సర్ అవుతాను, మంచి ఆడతానని. చిన్నప్పుడు మీరు అంటే మీ ఎడ్యుకేషన్ ఏంది, మీ బాల్యం ఏంది, ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పెరిగారు, చిన్నప్పుడు ఎట్లా ఉండేది? ఫస్ట్ నేను స్కూల్ నోబల్ హై స్కూల్లో 7th వరకు చదివాను, మళ్ళీ తర్వాత గోల్డెన్ జూబ్లీ హై స్కూల్లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత నాది ఇంటర్ కిల్లాలో అయింది. దాని తర్వాత నేను గిరాజ్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాను, ఫస్ట్ ఇయర్ అయింది. దాని తర్వాత నాకు ఆర్మీలో జాబ్ వచ్చిందని నేను ఇద్దరు స్కిప్ చేసి మళ్ళీ అక్కడ జాబ్కి వెళ్ళిపోయాను, ఆర్మీలో జాయిన్ అయ్యాను 2012లో. సో అంటే ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత బాక్సింగ్ నేర్చుకున్నారా, ముందే నేర్చుకున్నారా? చిన్నప్పుడే నుంచే బాక్సింగ్ చేశాను. ఆ బాక్సింగ్ వల్లే నాకు ఆర్మీలో జాబ్ వచ్చింది. అంటే నేను నా పర్ఫార్మెన్స్ అప్పుడు జూనియర్లోనే నేను వరల్డ్ ఛాంపియన్షిప్, ఏషియన్ ఛాంపియన్షిప్, ఇంకా చాలా ఇన్విటేషన్ కాంపిటీషన్స్ ఆడాను. దానివల్ల నాకు ఆర్మీలో జాబ్ వచ్చింది. అంటే ఏ ఏజ్లో మీరు ఈ బాక్సింగ్ ప్రాక్టీస్ చేశారు, అంటే స్టార్ట్ చేశారు, ఎందుకోసం మీరు బాక్సింగ్ వైపు వచ్చారు, అంటే ఎవరి ప్రోత్సాహం ఉంది, ఎవరి మోటివేషన్ ఉంది దీని వెనకాల? మోటివేషన్ అంటే ఫస్ట్ నేను అంటే మామూలుగా చేసిన, దాని తర్వాత మా ఫాదర్ నాకు తర్వాత ఫస్ట్ ఫిట్నెస్ కోసమే చేశాను, తర్వాత మా ఫాదర్ తీసుకొచ్చి బాక్సింగ్ చేయని చెప్పారు. కానీ అప్పుడు ఫస్ట్ అంతా ఇంట్రెస్ట్గా లేదు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బాక్సింగ్కి వెళ్ళాలంటే కొంచెం ఫస్ట్ ఆడడానికి మళ్ళీ వేరే ఉంటుంది కదా, ఫ్రెండ్స్తో వెళ్ళాలా, అది అలా టైం దొరకదని నేను మళ్ళీ మమ్మీతో గొడవ చేస్తాను, నేను వెళ్ళాను బాక్సింగ్కి అది. తర్వాత మళ్ళీ మా అన్నయ్యకి చూసి అట్లా నేను కూడా అట్లా ఆడుతానని నాకు కూడా చేస్తే, ఫస్ట్ నాది ఇక్కడ వరంగల్లో కాంపిటీషన్ అయింది. ఆ కాంపిటీషన్ తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. అంటే ఆ ఒక కాంపిటీషన్లో నాది మొత్తం టర్నింగ్ పాయింట్ అంటే నా మనసులో వచ్చిందికే బాక్సింగ్ చేయాలని జోష్ చూసి అక్కడ. అంటే కాంపిటీషన్లో పిల్లలు ఎట్లా ఆడతాడని మా రింగ్లో ఎంత జోష్ వస్తుంది అని కింద నుంచి చూస్తే అక్కడ వాళ్ళకి చూసి మనకి కూడా జోష్ వస్తుంది. ఫస్ట్ నేను బౌట్ ఆడినప్పుడు నాది గోల్డ్ వచ్చింది అక్కడ. దాని తర్వాత అంటే అందరూ వచ్చి సముద్దీన్ ఇది చేశారు, గోల్డ్ తీసుకున్నారు అని. దాని తర్వాత నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది బాక్సింగ్లో. దాని తర్వాత నేను కంటిన్యూ చేస్తున్నాను. జూనియర్ లెవెల్లో ఏ మా టోర్నీలో పార్టిసిపేట్ చేశారు, ఏం పథకాలు వచ్చాయి? ఇప్పుడు సీనియర్ లెవెల్లో ఏ టోర్నీలో పార్టిసిపేట్ చేశారు, ఏం పథకాలు వచ్చినాయి? నేను జూనియర్ నేషనల్ 1 టైం బ్రాంజ్, మళ్ళీ యూత్ నేషనల్ 3 టైం 1 టైం గోల్డ్, 2 టైం సిల్వర్,
అండ్ సీనియర్ నేషనల్లో 3 టైమ్ గోల్డ్, 1 టైమ్ సిల్వర్. ఇప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ అంటే చాలా ఇంటర్నేషనల్స్ ఉన్నాయి. 2 కామన్వెల్త్ గేమ్ బ్రాంజ్ ఉంది, ఇంకా ఏషియన్ చాంపియన్షిప్ ఆడాను, పార్టిసిపేట్ ఉంది. ఏషియన్ గేమ్స్ కెమిస్ట్రీ కప్లో గోల్డ్ ఉంది. ఇంకా బుల్గారియా 3 టైమ్ ఇస్టాంజా కప్ 3 టైమ్ ఆడాను, దాంట్లో 2 టైమ్ సిల్వర్, 1 టైమ్ బ్రాంజ్ ఉంది. చైనా ఓపెన్ ఆడాను, దాంట్లో గోల్డ్ ఉంది. థాయిలాండ్ ఓపెన్ కప్ ఆడాను, దాంట్లో సిల్వర్ ఉంది. ఇంకా మంగోలియాలో ఆడాను, దాంట్లో కూడా గోల్డ్ ఉంది. సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలో ఆడాను, దాంట్లో బ్రాంజ్ ఉంది. మీరు 57 కేజీస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, బరువు అదుపులో ఉంచుకోవడం అంటే కంట్రోల్లో ఉంచుకోవడానికి ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి? ఫుడ్ కానీ లేకపోతే ప్రాక్టీస్ కానీ ఎట్లా చేస్తుంది దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏంటి బరువు పెరగకుండా? నేను అంటే బరువు కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. అది మేము ఆలోచిస్తాకే వెయిట్ వచ్చేస్తే బౌట్ ఎలాగైనా గెలుస్తా అని. ఎందుకంటే వెయిట్ కంట్రోల్ చేయాలంటే చాలా ఇది ఇబ్బంది అవుతుంది వెయిట్ కంట్రోల్ చేయాలంటే. అంతే మళ్ళీ న్యూట్రిషనిస్ట్ ఉన్నారు క్యాంప్లో, వాళ్ళు గైడ్ చేస్తారు, వాళ్ళు డైట్ చార్ట్ ఇస్తారు. వాళ్ళ డైట్ వల్లే అదే ఫాలో చేస్తాం మేము. సో అంటే బాక్సర్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగిరు, దీని వెనకాల మీ ఫాదర్ అంటే మా ఫాదర్ కమ్ కోచ్ ఆయన కృషి ఎట్లా ఉంది? చాలా అంటే మా బ్యాక్ బోన్ అంటే ఫ్యామిలీ సపోర్టే ఎక్కువ నాకు. ఫ్యామిలీలో నాది నిన్న ఎన్ని కాంపిటీషన్స్ అట్లా ఆయనకి ఓడిపోయిన తర్వాత ఏ ఇప్పుడు చాలు ఎందుకు ఇప్పుడు అంత చేస్తున్నాను కానీ అది పర్ఫార్మెన్స్ రావట్లేదు అని వదిలేద్దాం ఆ మెంటాలిటీ వచ్చింది. కానీ మా ఫ్యామిలీకి చూసి మా నాన్నకి చూసి మా నాన్న అంత ఇప్పటివరకు అంత కష్టపడుతున్నాను, వాళ్ళు చేస్తున్నారు, ఇప్పటివరకు చేస్తున్నాను, నా ఇంకా ఏజ్ చాలా ఉంది, ఇంకా చాలా చేయాలా అని ఓ సోచకర్ ముజే ఇంకా చేయాలా అని మోటివేట్ అవుతాను. అంటే మీ జనరల్గా మీ ఫాదర్ కోచింగ్ అనగానే స్ట్రిక్ట్గా ఉంటారు అని అంటుంది, మరి మీరు కొడుకు కదా, మీకేమన్నా రిలాక్సేషన్ ఉండిందా లేకపోతే అందరిలాగానే ప్రాక్టీస్ ఇచ్చారా? ప్రాక్టీస్ ఎట్లా ఉండేది మీ ఫాదర్ దగ్గర? ఫాదర్ కాదు కోచే, మా ఫాదర్ నాకు ఇది నా కొడుకు అని చూడలే ఎప్పుడు, అలాగే స్టూడెంట్ లాగే చూసారు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ కూడా లేట్ అయితే ఇంటికి పంపించేస్తారు గ్రౌండ్లో, మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ కొడతాడు. అప్పుడు ఇంకా గ్రౌండ్కి వచ్చిన తర్వాత చాలా డిసిప్లిన్లో ఉండమంటారు మా డాడీ, ఎందుకంటే డిసిప్లిన్ ఉంటే గేమ్ ఉంటుంది అంటారు. సో నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి? ఇప్పటి వరకు చాలా ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడారు కానీ అల్టిమేట్గా మీ టార్గెట్ అంటూ ఒకటి ఉంటుంది కదా, అదేంటి? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏషియన్ ఛాంపియన్షిప్ ఉంది, దానికోసం ప్రిపేర్ అవుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది, మళ్ళీ క్వాలిఫైర్స్. మెయిన్ అంటే టార్గెట్ ప్యారిస్ ఒలింపిక్ ఉంది, దాంట్లో మెడల్ ఎట్లా తీసుకురావాలా అని. లేదు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి క్వాలిఫై స్టార్ట్ అయిపోతుంది. దాంట్లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది, వరల్డ్ ఛాంపియన్షిప్లో క్వాలిఫై మెడల్ వస్తే దాంట్లో క్వాలిఫై అవ్వచ్చు. మళ్ళీ క్వాలిఫై 3 క్వాలిఫైర్స్ ఉంది, దాంట్లో క్వాలిఫై అయితే ఒలింపిక్ క్వాలిఫై అయిపోతారు. సో అంటే మీ లైఫ్ టైం గోల్ ఒలింపిక్ మెడలేనా? సార్ లైఫ్ టైం గోల్ ఒలింపిక్ మెడల్, ఒలింపిక్ ఇది చేయాలా అని నాది అంటే ఏముంది అది. ఉసాముద్దీన్ వాళ్ళ ఫాదర్ కమ్ కోచ్ ఉన్నారు సంసముద్దీన్, ఆయన కూడా అడుగుదాం. ఆయన అడిగి అసలు ఈ ఉసాముద్దీన్ విజయం వెనకాల ఏముందో తెలుసుకుందాం. సార్ ముందుగా మీకు కూడా అభినందనలు, మీ కుమారుడు ఇప్పటికీ చాలా ఇంటర్నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు, గెలిచారు, ఇప్పుడు 2వ సారి కామన్వెల్త్లో బ్రాంజ్ తీసుకొచ్చారు, ఎట్లా అనిపిస్తున్నారు మీకు? ఎట్లా అనిపిస్తుంది అంటే అందరికీ ఖుషి అవుతుంది, నాకు రాదా, అందరితో లెక్క ఉంటుంది. మరి వాళ్ళు ముంగట ఏమన్నా తారీఫ్ చేస్తే వాళ్ళు వెనకపోతారు, వాళ్ళ ముంగట ఎప్పుడన్నా తారీఫ్ చేయద్దు. ఇంకోటి ఏమంటే ఏదైనా ప్లేయర్ బాక్సింగ్ కానీ ఏదైనా కానీ సముద్రం ఇప్పుడు నెక్స్ట్ అంటే ఒలింపిక్ మెడల్ టార్గెట్ అంటున్నారు, దానికి కోచింగ్ ఎట్లా ఉంటుంది, మీ సైడ్ నుంచి సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఇక ఈ కోచింగ్ గురించి చెప్పాలంటే కష్టం, ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ ఈ బాడీది ఏం పని ఉందా అంటే నేషనల్ దాకా పంపిస్తారు. నేషనల్కి పోయిన తర్వాత ఫెడరేషన్ ఆఫ్ ఇండియాది పని, ఎవరు మంచిగా చేస్తున్నారో వాళ్ళు ఇండియా టీంలో పిలుచుకుంటారు. వాళ్ళు పిలుచుకున్నాక ఏ కోచ్ కానీ ఏ ప్లేస్ కానీ వాళ్ళు తీసుకుపోతారు, ఆడదగా పంపేయాలా మా పని, అది మనం మంచిగా ఉండాలి. కానీ ఎక్కడైనా కానీ బేసిక్ కోచ్ ఉంటుంది. తన ప్రాక్టీసే తనకు శ్రీరామ రక్ష అని, ఇప్పటికీ పార్టిసిపేట్ చేసిన ఇంటర్నేషనల్ గేమ్స్తో పాటు రాబోయే ఒలింపిక్లో కూడా మెడల్ సాధించాలనేదే తమాషయం కూడా అని, తమ కుటుంబం సపోర్ట్ కానీ కోచ్ కానీ నా సపోర్ట్ కానీ ఎప్పుడు ఉంటుందని చెప్పి అటు సంసముద్దీన్ చెప్తున్నారు. ఎట్లాగైనా సరే ఒలింపిక్ మెడల్ సాధించడమే తన లక్ష్యమని బాక్సర్ హుసాముద్దీన్ అంటున్నారు. కెమెరామెన్ మనోజ్తో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, నిజామాబాద్.